నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫర్ ఆల్. ఈ వీడియోలో నేను వాషింగ్ మిషన్ లో టప్ క్లీనింగ్ అనే పద్ధతిని ఎలా చేయాలి, ఏం చేయాలి అండ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలని సంగతి చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని మనం వెంటనే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక మనకి వాషింగ్ మిషన్లో మనకి ఒక డస్ట్ కలెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని క్లీన్ చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఓపెన్ చేసి దీనిలో అయినా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో లేదో చూద్దాం. ఫ్రెండ్స్, నేను రీసెంట్గానే నేను క్లీన్ చేశాను కాబట్టి ఇందులో ఏం ఫ్యాబ్రిక్స్ అవి స్ట్రక్ అయ్యలేవు. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి మనం శుభ్రంగా క్లీన్ చేసి మన దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ దాని ఒరిజినల్ బ్రష్లో పెట్టేద్దాం. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్లీనింగ్ ఆఫ్ వాషింగ్ మిషన్. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే వాషింగ్ మిషన్ హోస్ పైప్ ఉంటుంది కదా, దాని నుంచి వాటర్ వస్తుంది కదా ఇన్లెట్ పైప్ని, ఆ పైప్ని విప్పేస్తే కనుక దాని లోపల మనకు ఒక ఫిల్టర్ కనబడుతుంది. ఆ ఫిల్టర్ మనం ఓపెన్ చేసి చూస్తే కనుక అక్కడ మనకి ఇక్కడ చూస్తే కనుక మనకి చాలా డస్ట్ పార్టికల్స్ పెరిగిపోయి ఉన్నాయి. దీన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసి పెడితే కనుక మన వాషింగ్ మిషన్లో కంటిన్యూస్గా వాటర్ స్ట్రక్ అవ్వకుండా కంటిన్యూస్గా ఎక్కువ ఫ్లోతో ఏదంటే అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ స్లోగా కాకుండా ఫాస్ట్గా మనకి క్లీన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డస్ట్ ఫిల్టర్ని ఒక మగ్లో డిప్ చేసి దానిలో ఉన్న నాచ్ని అవి తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ ఆ హోస్ పైప్లో మళ్ళీ బ్యాక్న పెట్టేద్దాం. సో మీరు చూస్తున్నారు కదా ఎలా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసాం కదా, బాగానే ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేసేద్దాం, మళ్ళీ బ్యాక్న ఇన్సర్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే నా చేతిలో ఒక వెనిగర్ బాటిల్ ఉంది. ఇది వైట్ వెనిగర్. ఇది మనకు అన్ని డిపార్ట్మెంటల్ స్టోర్స్లో లభిస్తూ ఉంటుంది. ఇది నా దగ్గర ఉన్నది 700 ml వైట్ వెనిగర్. ఇది దీని కాస్ట్ వచ్చేసి 50 rupees ఉంటుంది. ఇది మన ఎక్కడ అన్ని డిపార్ట్మెంట్ స్టోర్స్లో కొనుక్కోవచ్చు. ఇదే కాకుండా మనకి కొన్ని పౌడర్స్ కూడా అమ్ముతూ ఉంటారు, వాషింగ్ మిషన్ టప్ క్లీనింగ్ పౌడర్స్. దాంతో పోల్చుకుంటే కనుక ఈ వైట్ వెనిగర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇది వాడడం చాలా బెటర్, క్లీనింగ్ బాగా కూడా అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ ఏంటంటే వెనిగర్ యాడ్ చేసి మనం ఈ టప్ క్లీనింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ స్టెప్లో చెప్పినట్టు ఈ డస్ట్ కలెక్టర్ని మనం తీసేసి అక్కడ క్లీనింగ్లో పెట్టాలి. ఎందుకంటే ఈ డస్ట్ కలెక్టర్ ఉందంటే కనుక వాటర్ సరిగ్గా లోపలికి వెళ్ళకాలంటే కొంచెం అబ్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఈ డస్ట్ కలెక్టర్ పక్క తీసేసి ఈ డస్ట్ కలెక్టర్ని పూర్తిగా క్లీన్ చేసి ఈ డస్ట్ కలెక్టర్ కూడా పక్క తీసేసి మనం ఏం చేస్తామంటే అది పెడతాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పవర్ ఆన్ చేసి మిషన్ది. మనం ఏం చేస్తాం అంటే మనకి ప్రోగ్రామ్ మోడ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ మోడ్లో మనకి ఫజీ స్ట్రాంగ్ జీన్స్ అని చెప్పి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. మనం టప్ క్లీన్ అనే మోడ్ వచ్చేంత వరకు, హైలైట్ అయ్యేంత వరకు మనం ప్రోగ్రామ్ మోడ్ ప్రెస్ చేస్తే కనుక మనకి అక్కడ 2 hours టైం పడుతుంది అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఇది ఫుల్ ట్యాంక్ ఫుల్ డ్రమ్ మొత్తం వాటర్ తీసుకుంటుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇండికేషన్ కింద మనకి చూపిస్తూ ఉంటుంది. ఇలా చూపించిన తర్వాత మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా 2 hours టైం పడుతుంది మొత్తం టప్ క్లీన్ అవ్వడానికి. ఓవరాల్గా ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం క్లీన్ అవ్వడానికి మనకి ఫుల్గా 2 hours టైం అయితే పడుతుంది కంప్లీట్గా పూర్తిగా క్లీన్ అవ్వడానికి. మనం ప్రోగ్రామ్ పెట్టేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. అప్పుడు మనకి టప్ క్లీనింగ్ అనేది వెంటనే స్టార్ట్ అవుతుంది. మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది. అది ఎలా పడుతుంది అంటే తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తామంటే వెనిగర్ మనం యాడ్ చేద్దాం ఇక్కడ. సో మొత్తం వెనిగర్ అంతా, వైట్ వెనిగర్ అంతా ఇందులో పోసేసి మనం ఏం చేస్తామంటే ఆ టబ్ క్లీన్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది, 2 hours వెయిట్ చేస్తుంది. సో దట్ మనకి ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మొత్తం వాషింగ్ మిషన్లో క్లియర్ అయిపోయి మనకి వాషింగ్ మిషన్ హెల్దీ కండిషన్లో ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక వాటర్ అయితే పడుతోంది, ఈ వెనిగర్ అంతా దాంట్లో వాటర్తో కలిసి మొత్తం నిండుతుంది. నిండిన తర్వాత ఒక 2 hours వాషింగ్ మిషన్ డ్రమ్ తిరుగుతుంది. తిరిగిన తర్వాత అదేమవుతుందంటే టబ్ అంతా నీట్గా క్లీన్ అయ్యి మనకి డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అది ఎలా జరుగుతుంది ఏమిటో నేను ఒక 1/2 hour తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది 2 hours 88 minutes ఇంకా ఉంది. సో తీస్తే కనుక మనం చూసినట్టయితే వాటర్ తీసుకుని ఫుల్గా అలా లెవెల్లో ఉంచుతుంది. సో ఇది నానబెడుతుంది. సో ఈ విధంగా మనకి ఈ టప్ క్లీన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 7 minutes వచ్చాము. ఈ 7 minutes అయినా సరే ఇది ఎలా తిరుగుతుంది ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారు కదా, వాటర్ ఇంకా తీసుకుంటుంది, వాటర్ తీసుకుని తిరుగుతుంది డ్రమ్ ఆ విధంగా క్లీన్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి డ్రమ్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, మనకు టప్ క్లీనింగ్ అనేది పూర్తిగా ఫినిష్ అయింది. ఇప్పుడు
చూస్తున్నారు కదా టబ్ ఎంత నీట్గా ఉందో. సో ఈ విధంగా మనం టబ్ క్లీనింగ్ 3 మంత్స్కి ఒకసారి కంపల్సరీగా చేయవలసి వస్తుంది. సో తప్పకుండా 3 మంత్స్కి ఒకసారి టబ్ క్లీనింగ్ చేసుకుంటే కనుక మీ వాషింగ్ మిషన్ హెల్తీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. సో దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.